సదనానందం మనకంటని మనసుల్లో నా చిగురే తొడిగట్టి చాలి శాసించే మా ఊరి దొర వీడే కర్షక రాజ్యాన్ని గెలే రక్షక రాజు వీడేలే పంట చెలు పైరగాలికి ప్రాణవాయువు అయ్యావే మా కళ్ళు మురిసే ఆశలు ఎగిసే చిరునవ్వుల మాసం మాదేలే పన్నాల రంగుల నవ్వులే నిట్టేనంట మా ఇంటింటా ఇవ్వాలే మొలకెత్తేనే మా ఆకలి ఆశలే మొదలాయనే మా పండగ పప్పాలే శంభు శంకర మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారికి ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక మొత్తం టెక్నీషియన్స్ అందరికీ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అందరికీ నా విషెస్ తెలియజేస్తున్నా. శంకర్ చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ నిజంగా. అంటే సినిమాలో అవకాశాలు రావట్లేదు అది ఇది నేను మాట్లాడుకునే వాళ్ళకి వాడు ఒక ఇన్స్పిరేషన్ నిజంగా. నేను ఎందుకంటే మా దగ్గర ఫస్ట్ ఒక 2 ఇయర్స్ మాతోనే ట్రావెల్ అయ్యాడు. వాడు డైలాగులు అన్ని డైలాగులు చెప్తూ సినిమాలో డైలాగులు చెప్తూ ఒక మంచి ఆర్టిస్ట్ పెయింటరు. ఏంటి అసలు ఎక్కడో శ్రీకాకుళం లోపల ఎక్కడో చిన్న మారుమూల గ్రామంలో పుట్టాడు. ఎన్ని విద్యలు ఎలా వచ్చినాయని మేము చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళం. మమ్మల్ని అందరినీ నవ్విస్తూ ఉండేవాడు జోకులేస్తూ. ఈరోజు ఈ హీరోగా ఎదిగి ఈ స్థాయికి వచ్చినందుకు నిజంగా నేను కానీ మా బుజ్జి కానీ మా డాలీ కానీ మేము అందరం కూడా ఈ విషయంలో చాలా ఆనందపడుతున్నాం. శంకర్ ఇంకా పెద్ద స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై బెస్ట్ విషెస్ టు ఆల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మే డే సందర్భంగా ఈరోజు ఈ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. కార్మిక నాయకుడు మన దర్శకరత్న దాసనారాయణరావు గారు, ఆ తర్వాత దర్శకుల్లో ఆ తరహాగా ఉండే గొప్ప వ్యక్తి మా వివి నాయక్. ఇండస్ట్రీలో ఏ చిన్నదైనా ఆయన స్పందించి ఆయన ముందుంటాడైనా. సో అందరికీ అందుబాటులో ఉండే గొప్ప వ్యక్తి. నాకు నిజంగా దాసనారాయణరావు ఆ లైన్లో దర్శకుల్లో వినాయక్ తీరుస్తారేమో, ముందు తీరుస్తారేమో అనుకుంటాను. అలా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన అందరితో అలా కలిసిపోయి అంత కలిసిమెలిసిగా అండ్ ఎంకరేజ్మెంట్గా కొత్త వాళ్ళు వీళ్ళ పాట నేను రిలీజ్ చేయడం ఏంటి, కొత్త వీళ్ళు చేయడం ఏంటి, అట్లా ఆ ఫీలింగ్ లేకుండా ఎవరైనా ఇప్పుడు నేనంటే తెలుసు చాలా అందరికీ తెలుసు. కానీ నాకు ఆయన డైరెక్టర్ గారు ఫోన్ చేసిన దగ్గర ఎవరు ఫోన్ చేసినా వెంటనే స్పందించి ఆయన చేసే గొప్ప మనసు ఉన్న వ్యక్తి వివినాయక్ గారు. వివినాయక్ ఈరోజు ఈ సాంగ్ రిలీజ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ పూజ చేసినా ఏం చేసినా ఫస్ట్ మన వినాయకుడికి మనం ఫస్ట్ చేస్తాం. అలాగే వివినాయక్ ఫస్ట్ ఈ సినిమాకి ఫస్ట్ ఆరంభంగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంక ఈ సినిమా నుంచి వస్తే కనుక ఒక 5 నెలల నుంచి 6 నెలలు కష్టపడ్డ వ్యక్తులు ఇద్దరు వాళ్ళు, ఒకటి శంకరు, అందరూ శకల్ శంకర్ అంటారు. అయితే ఈ సినిమాతో శంకర్ అనే పేరు మార్చడం జరిగింది. ఫర్దర్గా అందరూ శంభో శంకర్ అంటారు నిజంగా. తర్వాత శ్రీధర్, వీళ్ళు పడ్డ కష్టం 5 నెలల నుంచి కళ్ళారా దగ్గరుండి చూసిన వ్యక్తి నేను రమణారెడ్డి గారు. సో ఆయన రమణారెడ్డి గారు, సురేష్ గారు మీరు ఎలా ప్లాన్ చేస్తే అలా చేయండి అని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఇది ఇలాగే ఇంకా అయితే పర్లేదు సార్, కొంచెం డబ్బులైనా పర్లేదు, ఖర్చు పెట్టి చేద్దాం సార్, బాగా చేద్దాం సార్, మంచిది వస్తుందని చెప్పి ఆయన ముందుండి ఎంకరేజ్మెంట్తో ఆయన సహకారం అందిస్తూ ఇద్దరు కలిసి ఈ సినిమా చేయడం జరిగింది. సో ఈ సినిమా డెఫినెట్గా అందరి అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే గొప్ప సినిమా అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాకి మేము ఫస్ట్ అనుకున్నప్పుడే ఈ సినిమా సాయి కార్తిక్ అయితే బాగుంటుంది అనుకున్నాం. సో మాస్లో మంచి లీడింగ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టరు నాకు సాయి కార్తిక్, నాకు చక్రి బా ఫ్రెండు,
డే నైట్ తనతో ఎప్పుడు ఎక్కువ రాత్రి పాటలతో అది బాగా చేసిన తనలో కష్టము, తన కష్టం ఏంటో తెలుసు. దాని తర్వాత చక్రి అంటే కొంచెం గొప్పగా కష్టపడే గొప్ప వ్యక్తిగా సాయి కార్తిక్ నాకు అనిపించింది. తనకి ఆ విషయానికి ఆ పాటల గురించి ఆ రోజు చెప్పడం జరిగింది. సో తను మా సాంగ్స్ ఇక్కడ రికార్డింగ్ జరుగుతుంటే చాలా సినిమాలు వచ్చినా అందరూ కూడా అప్రిషియేట్ చేయడు. సురేష్ మీ పాటలు విన్నా చాలా బాగుంది, చాలామంది ఇండస్ట్రీలో పెద్దలుంది చెప్పడం నాకు చాలా థ్రిల్గా ఫీలను. అలాగే ఆర్ఆర్ కూడా ఎరగదీయేస్తాడు ఆయన, మామూలుగా చేయడు. సో డెఫినెట్గా ఈ సినిమాకి మెయిన్ ఆయిపట్టు సాయి కార్తిక్ నిలుస్తారని ఖచ్చితంగా చెప్పాలను. అలాగే ఫోటోగ్రఫీ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. రాజశేఖర్ గారు చాలా అద్భుతంగా తీసి ఫోటోగ్రఫీ చేశారు. అలాగే కొత్త అబ్బాయి సాకేత్ చాలా అద్భుతంగా రాశాడు. మా బావ భాస్కర్ పాటలు కూడా ఈ సినిమాలో పాట పాడటం జరిగింది. అలాగే ఈ పెద్ద సర్దార్ గబ్బర్ సింగ్, తర్వాత రంగస్థలం సింగర్స్ తోటి టాప్ సింగర్స్ తోటి సినిమాలో పాటలు పాడించడం జరిగింది. సో డెఫినెట్గా నా అనుభవంలో ఈ సినిమా ది బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలుస్తుందని అనుకుంటున్నాను. అలాగే శంకర్ కష్టం ఊరికైపోదు, అతను మా అందరికంటే ఎక్కువ బాగా కష్టపడ్డాడు ఆయన. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ చూస్తే మీకు అర్థమైపోద్ది ఆయన ఎంత స్లిమ్ అయ్యి ఎంత కష్టపడి ఎలా చేశాడు, డెడికేషన్ చేశాడు. ఈ సినిమా నిజంగా మెగా హీరోలకి స్టార్ హీరోలకి ఏ రేంజ్లో కష్టపడాలి ఆ కష్టపడితే ఆ కష్టంతో ఈ సినిమా చేయడం జరిగింది. నిజంగా భవిష్యత్తులో డెఫినెట్గా మంచి హీరోగా ఎదగాలని ఎదుగుతాడని మనస్ఫూర్తి కోరుకున్నాను. ముఖ్యంగా సాంగ్స్ ఫైట్స్ అయితే ఈ సినిమాకి బాగా థ్రిల్లింగ్ ఉంటాయి. వాటి కోసం మళ్ళీ మళ్ళీ వచ్చి చూసే సినిమా ఈ సినిమా గొప్ప సినిమా అవుతుంది. అలాగే రమణారెడ్డి గారు, సార్ ఇలా ఫస్ట్ టైం నేను వస్తున్నానండి, కొంచెం మంచి ఇదిగా కావాలి, మంచి సక్సెస్ఫుల్ సినిమా కావాలి నాకు అని చెప్పి ఆయన ఏ నమ్మకం మీద ఆయన ఇండస్ట్రీకి వచ్చారు ఆ నమ్మకాన్ని ఓం చేయకుండా ఈ సినిమాని అందరు కష్టపడి ఈ సినిమా తీర్చిదిద్దడం జరిగింది. సో అలాగే ఈ సినిమా రైటర్ కూడా డైలాగ్ రైటర్ కూడా చాలా అద్భుతంగా అన్నిటికి అద్భుతంగా సీన్స్ రాయడం జరిగింది. దానికి డైలాగ్ బాగా కుదిరి ఈ సినిమాకి మంచి డైలాగ్స్ అన్నీ ఆయన అనుభవం ఉన్న డైలాగ్ రైటరు. సో ఈ సినిమాకి భవానీ ప్రసాద్ గారు డైలాగ్ రాయటం కూడా ఒక ఎక్సైట్గా చెప్పుకోవచ్చు. సో టీం అందరికి ఓల అందరి టీంకి నాకు ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ సాయి కార్తిక్. ఇవాళ శంభు శంకర ఫస్ట్ సాంగ్ లాంచ్ అయింది. వివి వినాయకర్ చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీ. మా శంకర్ పెద్ద హిట్ కొట్టాలి అండ్ శ్రీధర్ చాలా బాగా చేశాడు. ఈ మ్యూజిక్ని మీ అందరూ ఆదరిస్తాను కోరుకుంటూ మీ సాయి కార్తిక్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ వినాయక్ గారు లాంచ్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. అలాగే నా ఫ్రెండ్ శంకర్, మేమిద్దరం చాలా కష్టపడి సినిమాను ముందు తీసుకెళ్ళాం. దానికి సహకరించిన మా ప్రొడ్యూసర్స్ వై రమణారెడ్డి గారు, సురేష్ కొండెట్టి గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బాగా చేయించారు మాతో. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఫ్రెండ్ ఇలానే మంచి సినిమాలు చేసి ఒక మాస్ హీరో కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు భవానీ ప్రసాద్ అండి, డైలాగ్ రైటర్ని. ఈ సినిమా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. శంకర్ని ఇలా చూడొచ్చా, ఇలా చూపిస్తారా అని అందరూ ఆడియన్స్ అందరూ ఫస్ట్ షాక్ అవుతారు. కలిసి ఈ సినిమా తర్వాత నెక్స్ట్ శంకర్ ఒక మాస్ హీరో అవుతాడండి. శకలక శంకర్ అనే పేరు పోయి శంభో శంకర్ అనే పేరు పర్మనెంట్గా ఫిక్స్ అయిపోద్ది అతనికి. చాలా బాగా చేశాడు. ఫైట్స్, సాంగ్స్ ఇవన్నీ చూసి ఫస్ట్ అసలు నేను ఎయిటింగ్ థియేటర్లో చూడగానే శంకర్ అనే సంగతి మర్చిపోయాను. నేనేదో ఒక పెద్ద మాస్ హీరో సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా తీశారు సినిమా. రమణారెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు చాలా బాగా చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే మా డైరెక్టర్ శ్రీధర్, చూస్తానికి కొత్త డైరెక్టర్ అన్న పేరే తప్ప ఎక్కడా అలా కనిపించలే సినిమా. చాలా బాగా చేశాడండి. కొన్ని మిత్రం పెట్టేసుకునేవాళ్ళు, ఈ సీన్ ఇలా చేస్తాడా ఇలా చేస్తాడా అని అనుకుంటే దాని అనుకున్న దానికంటే డబల్ రేంజ్లో చేసేవాడు ఆయన. సో నెక్స్ట్ మా సురేష్ కొండేటి గారి గురించి చెప్పాలి. ఈ సినిమా ఆయన చేతిలో పెట్టాం తీసి. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు సినిమా అనేది ఆయన చేతిలో ఉంది. పబ్లిసిటీ ఇరగ తీసేస్తారు ఆయన. సో ఈ సినిమా డెఫినెట్గా పెద్ద రేంజ్కి వెళ్ళొద్దని ఆశిస్తున్నాం. ముఖ్యంగా అసలు మర్చిపోయాను, ఈ సినిమాకి ఎసెట్ ఏంటంటే సాంగ్స్ అండి. సాయి కార్తీక్ గారు ఇప్పుడు దాకా ఇచ్చిన సాంగ్స్ అన్నీ ఒకలాగుంటే ఈ సినిమాకి ఆయన ఇంత మనసు పెట్టి చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా అద్భుతంగా చేశారు ఆయన. సో థ్యాంక్స్ సాయి కార్తీక్ గారు. అందరికీ నమస్కారం అండి. నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదరు గురువు వి వినాయక్ గారు అండి. నేను ఆయనతో ఒక 7 సంవత్సరాలు ఉన్నానండి, ఆయన దగ్గర పనిచేశాను. ఆయన ఇన్స్పిరేషన్తోనే ఆయన సపోర్ట్తోనే నేను కొంచెం ఏది విషయంలోనైనా ముందుకెళ్తానండి. ఈరోజు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి లైఫ్ లాంగ్ రుణపడాలి మా ప్రొడ్యూసర్ గారికి, రమణారెడ్డి గారికి, సురేష్ కొండరెడ్డి గారికి. అలాగే నా ఫ్రెండ్ శ్రీధరు, నేను 15 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్మి. ఇంకోటి సాయి గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలండి.
ఎందుకంటే సాయి కార్తిక్ గారు ఈ సినిమాకి, ఆయన లేకపోతే ఈ సినిమా మేము ఇలా చేసేవాళ్ళం కాదు. ఆయన మాకు అంత సపోర్ట్ ఇచ్చారు, సాయి కార్తిక్ గారు. జీవితాంతం రుణపడతాం ఆయనకి. అలాగే రైటర్ భవానీ ప్రసాద్ గారు కానీ, కెమెరామ్యాన్ గారు కానీ. తర్వాత ఈరోజు పసిడిపల్లి అనే పల్లవతో సాంగ్ వస్తుందండి, అందరూ చూసి ఎంజాయ్ చేయండి. సాయి కార్తిక్ మరొక యాంగిల్లో కనబడతాడు మ్యూజిక్ డైరెక్టర్ ఈ పాటతో. అందరూ బ్లెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకు కథ ఒక ప్రాణం అయితే మ్యూజిక్ అండి. సాయి కార్తిక్ అన్న ఫస్ట్ వెళ్ళగానే, తమ్ముడు కథ బాగుంది కానీ సాంగ్స్ బాగా రాపిద్దామనేసి చెప్పారు. సాంగ్స్ కూడా అలానే రాపించామండి. లిరిక్ రైటర్స్ మన భాస్కర్ భట్ల గారితో సంతోష్ సాకేన్ ఒక కొత్త పిల్లలతో రాపించాము. చాలా బాగా రాపించారు. దానికి ప్రాణం పెట్టి సాయి అన్న డే అండ్ నైట్, నైట్ 12 గంటలప్పుడు ఫోన్ చేసిన సరే మీ సాంగ్స్ చేస్తున్నాను రా అని చాలా ప్రేమగా మాట్లాడిన సందర్భం నేను మర్చిపోలేను. మోస్ట్ మోస్ట్ సాయి అన్న చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా థ్యాంక్స్ అన్న. పెద్ద సినిమాలు ఉన్నా అన్న నా తరపు నుంచి కూడా పెద్ద థ్యాంక్స్. మీకు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాం మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ సాయి అన్న. థ్యాంక్ యూ సో మచ్.